फ्रेंड्स नेनु इरोज मार्केट केल्लानु दग्गर्लो मार्केट केल्लि चापलु तीसुकोच्चानु इवच्ची एंडे चापलु चेरु चापलु अंटारु मीकु चाला मंदिकि तेलुसुंटदि कोंतमंदिकि तेलियकपोवच्चु तीसुकोच्चानु चेरु चापलु इवी पुलुसु चेसुकुंटे बल्ले उंटायि फ्रेंड्स सूपर उंटायि पुलुसु असलु एंत आनंदं तिनेस्तां अंटे रोजु मीद एक्कुवे तिनेस्तां तर्वात ఇదొచ్చి చింతాకు పౌడర్ అన్నమాట. చింతాకు పౌడర్ అక్కడ అమ్ముతుంటే అంటే చింతాకుని ఎండబెట్టి పౌడర్ చేసి అమ్ముతారన్నమాట. మార్కెట్లో తీసుకొచ్చాను. ఈ చింతాకు పౌడర్ కూడా మనం చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇది రొయ్య పొట్టు అన్నమాట. రొయ్య పొట్టు ఎండు రొయ్యలు అంటారు. రొయ్య పొట్టు ఇది. ఇది కూడా తీసుకొచ్చాను. ఇది ఆ చింతాకు పౌడర్ వేసి మనం పొడి చేసుకుందాం ఫ్రెండ్స్. అందుకనే తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చి ఇవి ఇవి కూడా ఒక రకమైన చేపలు. ఇదైతే చుక్క అంటారు. దీన్ని చుక్క అంటారు. అంటే చుక్కలు, చుక్క దీని పేరు. చుక్కలు అంటారు. ఎక్కువ ఉంటే చుక్కలు అంటారు, ఒకటి ఉంటే చుక్క అంటారు. ఇవి కూడా అవే ఉంటాయి చుక్కలు. చూడండి, ఇవి వేయించుకుంటే చాలా చాలా బాగుంటాయి. గోంగూర చట్నీ కానీ ఏ చట్నీ చేసుకుంటాం కదా, మినపప్పు చట్నీ, టమాటా చట్నీ, పచ్చిమిరపకాయలతో కానీ ఎలాగైనా చట్నీ చేసుకున్నా, పప్పు చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా కానీ ఇవి వేయించుకొని తింటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ఇవి కూడా తీసుకొచ్చాను. తీసుకొచ్చేసి వీటిని అలాగే పెడితే స్మెల్ వచ్చేస్తుంది. మనకి కావాల్సినప్పుడు కొన్నే కదా తీసుకుంటాము, ఇన్ని ఒకేసారి చేసుకోం కదా. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే బాగా ఎండకు పట్టేసుకోవాలి. లేకపోతే ఈ చింతాకైనా కానీ పూసి పట్టిపోద్ది, ఈ చేపలైనా కానీ స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట. రొయ్య పొట్టు కూడా స్మెల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి వీటిని ఇలాగా ఎండబెట్టేసేయాలి. బాగా ఎండబెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనకు ఒక డబ్బాల్లో తీసి పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు ఎన్నేసి కావాలో అన్నీ తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఇలాగా చీరలన్నీ వేసేసి ఆ చీరలలో ఎండలో పెట్టేశాను. భలే ఎండాకాలమే కదా ఇప్పుడు, భలే ఎండ కాస్తూ ఉంది, ఎండలో పెట్టేశాను. ఇంకా అవి బాగా ఎండిన తర్వాత అన్నీ తీసి నీట్గా డబ్బాల్లో సర్దేసుకుంటే మనకు కావాల్సినప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.